మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య ఈ నెల ఇరవై తొమ్మిదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్లో సందర్శిస్తోంది ఇదిలా ఉంటే ఆచార్య ప్రమోషన్స్ను ఓ రేంజ్లో నిర్వహించారు చిత్ర యూనిట్ ఇకపోతే గబ్బర్ సింగ్ డైరెక్టర్ శంకర్ ఆచార్య చిత్ర బృందంతో తాజాగా చిట్చార్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే హరీష్ శంకర్ కురాటల శివ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవిని ఎన్నో ప్రశ్నలు అడిగి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానం రాబట్టారు ఇక హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మీరిద్దరూ కాకుండా బాగా డ్యాన్స్ చేసే హీరోలు ఎవరు అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి సమాధానం చెబుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా డ్యాన్స్ చేసేవారు చాలా మంది ఉన్నారు అలాంటి వారిలో తారక్ బన్నీ రామ్ నితిన్ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని మెగాస్టార్ తెలియజేశారు ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా బెస్ట్ డ్యాన్సర్స్ గురించి సమాధానం చెప్పగా వెంటనే రామ్ చరణ్ కల్పించుకొని తన దృష్టిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ బన్నీ వాళ్ళిద్దరూ బెస్ట్ డాన్సర్స్ అంటూ రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక అదే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటించాడని నిజానికి చెప్పుకుంటే చరణ్ ని కొన్ని కొన్ని సన్నివేశాల్లో తారక్ డామినేట్ చేశాడని కుమరం భీం పాత్రలో ఆ పాటలో తారక్ ఎంతో అద్భుతంగా నటించాడని తన తాతను గుర్తు చేశాడని మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ పై పొగడతల వర్షం కురిపించారు అంతేకాదు నటన విషయంలో చరణ్ తారక్ని చూసి చాలా నేర్చుకోవాలి అంటూ కూడా చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి అలా అని చరణ్ కూడా తక్కువేమీ కాదని అల్లూరి సీతారామరాజుగా చరణ్ తన బెస్ట్ ఇచ్చాడని కూడా మెగాస్టార్ చిరంజీవి అన్నారు ఎక్కడో కొమరంభీం పాత్ర చాలా ఎమోషనల్గా వెళ్ళింది కాబట్టి ఆ పాత్ర అందరినీ టచ్ చేసిందంటూ మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు